హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థింగ్స్ బై నాన్సీ ప్రియా. ఈ వీడియోలో నేను ఒక వాల్ ఆర్ట్ షేర్ చేయబోతున్నాను. అది కూడా స్పెషల్ ఏంటో తెలుసా? సీతారాముల పెయింటింగ్ అనమాట. సో నేను ఈ సీతారాముల వాల్ ఆర్ట్ ఎలా చేశాను, ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. సో ఆ స్పెషల్ ఏంటో తెలియాలి అంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్, వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే ఈ వాల్ మ్యూరల్ వేయడానికి కోసం ప్లేస్ సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇదంతా కూడా నేను పెన్సిల్ స్కెచ్ వేసేసుకుంటున్నాను, సో దట్ మనకి పెయింటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ పెన్సిల్ స్కెచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మొత్తం నేను పెన్సిల్ స్కెచ్ వేసేసుకున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ కలరింగ్. నేనైతే ఇక్కడ ఫస్ట్ రాముడికి నేను బ్లూ కలర్ వేస్తున్నాను. ఇక్కడ బ్లూ అండ్ వైట్ మిక్స్ చేసి ఈ షేడ్లో కలర్ చేశాను. అండ్ నెక్స్ట్ సీతమ్మ వారికి నేను స్కిన్ కలర్ వేసేస్తున్నాను. ఫేస్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా స్కిన్ కలర్ వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ గోల్డెన్ ఎల్లో షేడ్ తీసుకొని పంచ్ కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ గ్రీన్ అండ్ పింక్ యూస్ చేసి సీతమ్మ వారికి కలర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను స్వయంవరం లాగా పెయింట్ చేసుకుంటున్నాను కదా, సో అమ్మవారి చేతిలో దండు ఉంటుంది కదా, సో దానికి వైట్ కలర్తో ఫ్లవర్స్ లాగా ఇలా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సీతమ్మ వారి పాదాలకి కూడా నేను ఇలా పారాణిలాగా కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే కింద కొన్ని ఫ్లవర్స్ కూడా కలర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జ్యువెలరీ అలాగే కిరీటం వీటన్నిటి ప్లేస్లో ఫస్ట్ అయితే బేస్ కోట్ లాగా గోల్డ్ అప్లై చేస్తున్నాను. దానిపైన మనం వేరే డిజైన్స్ వేసుకోవాలి, సో అవి దేంతో వేసాను అనేది ముందు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తీసుకొని రాముల వారికి అండ్ అలాగే సీతమ్మ వారికి ఐస్ కలర్ చేస్తున్నాను, వైట్ అండ్ బ్లాక్ యూజ్ చేసి. అండ్ అలాగే హెయిర్ ఇవన్నీ బ్లాక్ కలర్ చేస్తున్నాను. అండ్ అవుట్లైన్ డీటెయిలింగ్స్ అన్నీ కూడా బ్లాక్తోనే ఇస్తున్నాను.
అండ్ పైన నేను ఒక శ్లోకం రాస్తున్నాను రాముల వారిది, అండ్ అది నేను వైలెట్ కలర్ యూజ్ చేసి రాస్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అండ్ దెన్ నేను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మన బేస్ పెయింటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం హైలైట్స్ చేసుకోవాలి కదా, సో లెట్స్ స్టార్ట్ హైలైటింగ్ విత్ 3D అవుట్లైనర్స్. అండ్ ఇక్కడ నేను వైట్ అండ్ గోల్డ్ 3D అవుట్లైనర్స్ యూజ్ చేసి జ్యువెలరీ అంతా కూడా హైలైట్ చేస్తున్నాను. అండ్ విల్లు మీద కూడా నేను డిజైన్స్ వేస్తున్నాను. అండ్ ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం నా దగ్గర కొన్ని స్టోన్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఇలా నేను పాపిడి పిల్లలాగా అండ్ అలాగే నడుం దగ్గర ఇంకొకటి అలా స్టిక్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫెవికాల్ ఆల్ ఫిక్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను బ్లాక్ కలర్ 3D అవుట్లైనర్తో హెయిర్లో కూడా ఇలా హైలైటింగ్స్ ఇస్తున్నాను. సో దట్ మనకి మొత్తం కూడా ఒక 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఈ స్టోన్స్ స్టిక్ చేయడము, ఈ 3D అవుట్లైనర్తో హైలైట్స్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఒక 3D ఎఫెక్ట్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ దీంతో ఆగకుండా ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం నేను అమ్మవారికి ఇలా వెయిల్ ఉంది కదా, సో ఆ వెయిల్కి నేను అక్కడక్కడ ఈ ఫేక్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అవే ఫేక్ మిర్రర్స్ యూజ్ చేసి రాముల వారి కిరీటం ఉంది కదా, అది కూడా మొత్తం ఫిల్ చేసేస్తున్నాను ఇలా మిర్రర్స్తో. నేను ఈ పెయింటింగ్ అంతా కూడా పింట్రెస్ట్లో ఒక వాల్ హ్యాంగింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి వేసింది. సో దాన్ని కొంచెం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కాబట్టి దాని నుంచి కొంచెం చేంజెస్ చేసుకుంటూ వచ్చాను. అండ్ అలాగే దాంట్లో లోటస్ ఉన్నాయన్నమాట, సో నేను ఆ లోటస్ని రీప్లేస్ చేస్తూ ఇక్కడ నేను లోటస్ హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాను. అండ్ వాటి కోసం నేను ఇక్కడ ఓల్డ్ క్యాండిల్స్ ఉంటాయి కదా అయిపోయినవి, సో ఆ క్యాండిల్ కింద ఉన్నవన్నిటినీ కూడా యూజ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఇలా పెటల్స్ లాగా మనం షేప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక సర్కిల్ షేప్ ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకొని ఈ పెటల్స్ అన్నిటినీ కూడా ఆ కార్డ్బోర్డ్కి ఫ్లవర్ లాగా స్టిక్ చేసేసుకోవాలి.
అండ్ దానికన్నా ముందు నేను ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ కోసం మనకి లింక్స్ ఉండాలి కదా, సో ఆ లింక్స్ కోసం నేను బైండింగ్ వైర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటినే ఇలా లింక్స్ లాగా రెడీ చేసుకొని వన్ బై వన్ దానికి హ్యాంగ్ చేసేసుకుంటూ వెళ్తున్నాను. మనకి ఎంత హైట్లో కావాలంటే ఆ హైట్లో మనం చూసుకొని ఈ హ్యాంగింగ్స్ని రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్లవర్ లాగా స్టిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను కార్డ్బోర్డ్ తీసుకొని ఆల్ ఫిక్స్ అప్లై చేసి అవి పెటల్స్ లాగా చుట్టూ స్టిక్ చేసేసుకుంటున్నాను. అండ్ మిడిల్లో నుంచి ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ పీస్ పైనుంచి స్టిక్ చేసుకోవాలి, సో దట్ అవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఈ ఫ్లవర్స్ని అండ్ అలాగే ఆ బైండింగ్ వైర్తో మనం చేసుకున్న లింక్స్ హ్యాంగింగ్ ఉంది కదా, ఆ రెండింటిని కూడా మనం లింక్ చేసేసుకోవాలి. అండ్ లింక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కలర్ చేసుకోవాలి. నేను ఇక్కడ పర్ల్ మెటాలిక్ గోల్డ్ యూజ్ చేసి ఈ లోటస్ ఫ్లవర్ని మాత్రమే కలర్ చేస్తున్నాను. అండ్ ఆ రిమైనింగ్ క్లిప్పింగ్స్ నా దగ్గర మిస్ అయ్యాయి, సో మనం వీటిని డైరెక్ట్గా హ్యాంగ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ మనకి హ్యాంగర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్తో డబల్ సైడ్ టేప్స్తో, అవి పెట్టేసుకొని వాటికి ఈ లోటస్ హ్యాంగింగ్స్ని హ్యాంగ్ చేసేసాము. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ సీతారాముల స్వయంవరం వాల్ ఆర్ట్. లెట్స్ హావ్ ఎ ఫైనల్ లుక్. రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జై సీతా జై సీతా జై సీతా జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. బై ఎవ్రీవన్, హ్యావ్ ఎ గుడ్ డే. సీ యు అగైన్ విత్ ఎ న్యూ వీడియో అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.